వృద్ధుల పెన్షన్లను కూడా వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని విమర్శించారు మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. కోడ్ వచ్చాక కమిషన్లు తీసుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతో ఖజానా ఖాళీ అయింది. వృద్ధులకు పెన్షన్లు చెల్లించలేక మండు టెండలో తిప్పుతూ పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఈ నెపాన్ని చంద్రబాబుపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోవద్దని ఈసీ ఆదేశాలిచ్చి చాలా రోజులవుతున్నా పెన్షన్లపై వైసీపీ సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తాత్సారం చేసిందంటూ వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అన్నిటికీ వాలంటీర్లే తారక మంత్రం అన్నట్టు ప్రతి దానికి వాలంటీర్లే. వాలంటీర్లు అవసరం ఉంది. ఈ రోజు పెన్షన్లు ఇవ్వాల్సిన సందర్భం వస్తే వాలంటీర్లు లేక ఇబ్బంది వచ్చింది. ఈ రోజు వాలంటీర్లు లేక వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ఆపినందువల్ల పెన్షన్లు అందలేదని చెప్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు వాలంటీర్లు ఆ రోజు నియమించింది ఎవరు? మేమే. గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాకు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ఇచ్చిన కుటుంబాలనే మేము వాలంటీర్లుగా నియమించాం. అంటే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులందరూ లేదా ఇన్ఛార్జీలు ఇచ్చిన వాళ్ళే వాలంటీర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటారు కాబట్టి మీరు దీంట్లో కలగజేసుకోవద్దని ఎన్నికల కమిషన్ 10 రోజుల క్రితమే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటు పంపిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయకుండా కూర్చొని ఈ రోజు పెన్షన్లు ఆలస్యం చేసి వృద్ధుల్ని ఎండలో గనక తిరిగే పరిస్థితి కల్పించి అవన్నీ వీడియోలు తీసి పెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ వాస్తవంలో జరుగుతుంది ఏంటంటే ఈ చివర ఎన్నికలు సమీపించిన తర్వాత గడిచిన 15-20 రోజుల్లో ఈ రాష్ట్రంలో బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే అభివృద్ధి లేదు కాబట్టి ఎన్నో కోట్ల లక్షల కోట్ల డబ్బు కాంట్రాక్టులకు పెండింగ్ పడి ఉంది. దాదాపుగా 152 లక్షల కోట్ల రూపాయల డబ్బు కాంట్రాక్టులకు ఇవ్వాల్సి ఉంది. వాళ్లలో కొంతమందికి కమిషన్లు తీసుకొని బిల్లులు క్లియర్ చేసి ఈ రోజున పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేక దీన్ని వాయిదాలు వేసుకుంటాం. వాళ్లే చెప్పారు 3వ తారీఖు తర్వాత ఇస్తాం పెన్షన్లు అని. కానీ కాలయాపన చేసి ప్రజల్ని అవస్థల పాలు చేసి ఈ నెపవంతా తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద మోపి ఏదో దాని నుంచి కూడా మళ్ళీ ఎన్నికలు లబ్ధి పొందాలని చూస్తున్నారు.